హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వన్ జస్ట్రీ 567. ఈరోజు మీకు చైనీస్ వెజ్ ఫ్రైడ్ రైస్ గురించి చూపిద్దామని వచ్చాను, విత్ మిక్స్డ్ మంచూరియా అనమాట. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి. ఫస్ట్ మనకి కొంచెం ఆయిల్ వేశారు, తర్వాత అందులోకి వెజిటేబుల్స్ అనేవి వేశారనమాట, క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్ అవన్నీ వేసి ఫస్ట్ ఫ్రై చేశారు. నెక్స్ట్ మంచూరియా అనమాట, మిక్స్డ్ మంచూరియా అని చెప్పాను కదా, ఆ మంచూరియాని పీసెస్గా కట్ చేసి అదైతే వేశారు, దాన్ని కూడా కొంచెం ఫ్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఆ వెజ్జీస్ అనేవి, వెజిటేబుల్స్ అండ్ మంచూరియా అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి రైస్ అనేది యాడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రైస్ యాడ్ చేశారు. నెక్స్ట్ సాల్ట్, అలాగే టేస్టీ సాల్ట్, గరం మసాలా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తారు. అవన్నీ యాడ్ చేసి వాటన్నింటినీ బాగా మిక్స్ చేస్తున్నారు. ఓకే, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా, ఈ మసాలా అంతా కూడా రైస్లోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేశారు. ఓకే, అదంతా మిక్స్ చేసిన తర్వాత మనకి సోయా సాస్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేశారు. దాని తర్వాత వెనిగర్ అనేది కొంచెం యాడ్ చేశారు. ఓకే, తర్వాత టమాటా సాస్ కూడా కొంచెం యాడ్ చేశారు. ఇవన్నీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది, విత్ మిక్స్డ్ మంచూరియా అనమాట. ఓకే, దీన్ని ఇంకొంతసేపు ఫ్రై చేసేసి నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి, అంటే మనకి సర్వింగ్ బౌల్ అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటారు, లేదా పార్సల్ అయితే మనకి ఇలాగ పార్సల్ చేసి ఇచ్చేస్తారు. చైనీస్ వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ మిక్స్డ్ మంచూరియా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.